మానిటర్ పేరుతో హేమను బుక్ చేసిన బిగ్ బాస్. బిగ్ బాస్ అంటేనే వివాదాల హోరు. ఒక్కరోజు ఆ మాటకొస్తే ఒక్క గంట కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. నిన్ననే పాపం కంటెస్టెంట్స్ అందరూ వచ్చి ఇలా సెటిల్ అయ్యారో లేదో అప్పుడే టాస్కులు ఇవ్వడం మొదలుపెట్టారు. టాస్కుల సంగతి పక్కన పెడితే కంటెస్టెంట్స్ మధ్యలో గొడవలు కూడా మొదలయ్యేలా ఉన్నాయి. ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పులా ఉన్నా రేపు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ అయితే ప్రేక్షకుల్లో ఉంది. ఎందుకంటే నిన్ననే రవికృష్ణ, శివజ్యోతి, అంశురెడ్డిలకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ అప్పగించిన సంగతి తెలిసిందే. ఇంట్లోకి వచ్చిన అందరినీ ప్రశ్నలు అడిగి దాన్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేయమన్నారు. ఈరోజు అలా క్యారెక్టర్ డిసైడ్ చేసిన వారిలో ఆఖరి ఆరుగురి పేర్లను బిగ్ బాస్కు చెప్పమని ఆ ముగ్గురిని కోరారు. దానికి వారు రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు, శ్రీముఖి, బాబా భాస్కర్, జాఫర్ల పేర్లను బిగ్ బాస్కు చెప్పగా దానికి వెంటనే బిగ్ బాస్ వీరు ఆరుగురు నామినేట్ అయ్యారని చెప్పారు. దాంతో వెంటనే ఆ ఆరుగురిలోనూ ఒక రకమైన ఫీలింగ్ మొదలైంది. ఇంటికొచ్చిన మొదటి రోజే నామినేషన్స్లో ఉన్నామేమిటా అన్న ఆలోచనతో వారు కనిపించారు. తర్వాతి రోజు ఉదయం బాబా భాస్కర్, జాఫర్లు యోగా గురించి డిస్కస్ చేసుకోవడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం బాగుంది. ఇక హేమను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కు పిలిచి బిగ్ బాస్ హౌస్ గురించి అడగడం, దానికి హేమ ఇదొక కొత్త అనుభవం, చాలా బాగుందని చెప్పడం జరిగింది. దాని తర్వాత బిగ్ బాస్ ఒక లెటర్ ఇచ్చి దాన్ని లివింగ్ రూమ్లో మిగతా కంటెస్టెంట్స్ ముందు చదవమన్నారు. అందులో బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్కు మరొక కంటెస్టెంట్ సహాయపడాలని కోరారు. చిన్న చిన్న పనులు పక్క వారి కోసం చేసి పెట్టడం, వారికి సహాయపడటం చేయాలని కోరారు. ఈ టాస్క్ చాలా ఫన్నీగా సాగిపోయింది. ఇంత ఫన్నీగా సాగిపోతుంటే బిగ్ బాస్ చూస్తూ ఊరుకోడుగా అందుకే అసలైన టాస్క్ మొదలుపెట్టాడు. నామినేట్ అయిన ఆరుగురిని నామినేట్ అవ్వని 9 మందిలో ఒకరిని మానిటర్గా ఎంపిక చేసుకోమని కోరారు. అందుకు నామినేట్ అయిన ఆరుగురు కలిసి హేమ పేరుని సూచ్ చేసుకున్నారు. వెంటనే బిగ్ బాస్ హేమను కన్ఫెషన్ రూమ్కి రమ్మని పిలిచారు. మళ్ళీ అక్కడ ఇంకో నోట్ ఇచ్చి చదవమన్నారు. ఆ టాస్క్ కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది. టాస్క్ ప్రకారం సందర్భానుసారం మొత్తం 5 సార్లు సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిన ప్రతిసారి నామినేట్ అయిన కంటెస్టెంట్ బదులు గుడ్ ప్లేస్ అంటే నామినేట్ అవ్వని ఇంటి సభ్యులోంచి ఒకరిని రీప్లేస్ చేయవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే నామినేట్ అయిన ఒక వ్యక్తిని సేవ్ చేసి నామినేట్ అవ్వని ఒక వ్యక్తిని నామినేషన్స్లో పెట్టొచ్చు. అయితే దీనికి గల కారణాలను చెప్పాల్సి ఉంటుంది. నామినేట్ అయిన వ్యక్తి తాను నామినేషన్లో ఎందుకు ఉండకూడదో, నామినేట్ అవ్వని వ్యక్తి ఎందుకు ఉండొచ్చో కారణాలతో సహా వివరంగా కన్విన్సింగ్గా చెప్పాల్సి ఉంటుంది. దీనికి మిగతా ఇంటి సభ్యులు కూడా తమ తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. అయితే మానిటర్ అయిన హేమ నిర్ణయమే తుది నిర్ణయం. సరిగ్గా గమనిస్తే బిగ్ బాస్ ఇక్కడ మెలిక ఎంత తెలివిగా పెట్టాడో అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. మొత్తం 6 నామినేషన్స్లో ఉన్నారు, కానీ 5 సార్లు మాత్రమే సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చినప్పుడు నామినేట్ అయిన వ్యక్తికి నామినేషన్స్లో తప్పించుకునే అవకాశం. సో ఇక్కడ ఒక వ్యక్తికి అలాంటి అవకాశమే ఉండదు. ఆ ఒక్కరు ఎవరు అంటే వాళ్లలో వాళ్లకే బిగ్ బాస్ గొడవలు పెడుతున్నాడు. మిగతా 8 మందిలోంచి నామినేట్ అయిన ఒక్కొక్క వ్యక్తి వచ్చి తన బదులు వేరే వ్యక్తి ఎందుకుండాలో చెప్పాలి. అది జరిగినా జరగకపోయినా ఆ వ్యక్తి గురించి ఇదొక చెడు అయితే చెప్పాలి. సో అక్కడ ఒకరిపైన ఒకరికి బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. ఇక హేమ విషయమైతే చెప్పాల్సిన పని లేదు. నామినేట్ అయిన వ్యక్తిని ఉంచేస్తే వారికి కోపం, రీప్లేస్ చేస్తే వీళ్ళకి కోపం. మధ్యలో లాక్ అయిపోయింది. ఇక ఒకరికి మరొకరికి వాళ్ళకి తెలియకుండానే కొట్టుకోండిరా అని చెప్పినట్టే. రేపు ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మళ్ళీ చెప్పాలా? చూద్దాం. బిగ్ బాస్ కోరుకున్నట్లు గొడవలు జరుగుతాయో, లేక అందరూ స్మూత్గా ఈ నామినేషన్స్ను దాటుకుని వస్తారో. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face.
tell me that you love me, even if it's crazy.